దేవుని నామానికి స్తోత్రాలండి. లార్డ్ క్రైస్ట్ చర్చ్ మెంబర్స్ అందరికీ కూడా నా వందనాలు. ఈ సాయంత్రం సమయంలో సముద్రం మీద నీళ్లపై నడుచుట అనే అంశాన్ని గురించి మనం ధ్యానించుకుందామండి. దీనికి ముందుగా యోహాను సువార్త 6:16-21 చదువుకుందామండి. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రం నద్దుకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు టద్దరనున్న కపెర్నహూమునకు పోవచుండిరి. అంతలో చీకటాయను గాని యేసు వారి వద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రం పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసల దూరము దోణి నడిపించిన తర్వాత యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి. అయితే ఆయన నేనే, భయపడకుడని వారితో చెప్పను. కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకున్నటకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశంకు చేరును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాకండి. అయితే ఈ యొక్క అంశాన్ని యోహాను సువార్తలో యోహాను వ్రాసడండి. యోహాను గురించి ముందుగా మనం నేర్చుకున్నాం కానీ మళ్ళా చెప్తాను. యోహాను గలలియ నివాసి అండి. ఆయన బెస్తవాడు. ఆయనకి మరి హీబ్రూ, అరామిక్, గ్రీక్ భాషలు, హీబ్రూ భాషలు ఆయనకు వచ్చు. ఆయన మాట్లాడగలడు ఆ భాషల్లోని, మరి వ్రాయగలడు కూడా అన్నమాట. అయితే యేసుక్రీస్తు ఈయనని యోహాను శిష్యుడిగా ఎన్నుకోకముందు ఈయన బాప్తీసం ఇచ్చే యోహాను దగ్గర శిష్యుడిగా ఉండేవాడండి. అయితే ఈయన మరి యేసుకు ప్రియమైన శిష్యుడని అందరి చేత పిలిపించుకున్నాడు. ఈయన మరి జబదయ కుమారుడు. ఇతని అన్నగారు యాకోబు. వీరిద్దరూ కూడా యేసుక్రీస్తు యొక్క శిష్యులే. ఈ యొక్క గ్రంథము క్రీస్తు శకం మరి 80 నుంచి 90 సంవత్సరాల మధ్యలో ఇది వ్రాయబడిందండి ఈ గ్రంథం. సో ఇప్పుడు మనం సముద్రం మీద నీళ్లపైన నడుచుట అన్న అంశాన్ని గురించి మనం వివరించుకుందాం. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రం నద్దుకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపుటి అద్దరినున్న కపెర్నహూమునకు పోవడానికి సిద్ధంగా ఉన్నారండి. అయితే మరి యేసుక్రీస్తు దానికి ముందే 5,000 మందికి 5 రొట్టెలు, 2 చిన్న చేపలను పంచిపెట్టాడు. అందరూ తినగా మరి ఇంకా 12 గంపలు మిగిలిపోయినాయి అన్నమాట. ఆ యొక్క అద్భుత కార్యాన్ని వాళ్ళందరూ చూసి ఏమంటున్నారంటే, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు మెస్సయ్యవి, కాబట్టి నిన్ను ఇశ్రాయేలీల మీద రాజుగా చేస్తామనేసి అని వాళ్ళందరూ యేసుక్రీస్తుని అడుగుతున్నారు. కానీ ఆయనకి అలాగా ఇష్టం లేదు. ఆయనకి ఎప్పుడూ కూడా ప్రజలకు రక్షకుడిగా ఉండాలనే ఒక ఆశ, రాజుగా ఉండాలని ఏమీ లేదు ఆయన ఉద్దేశం. అయితే వీళ్ళందరినీ తొందరగా పంపించేసి, శిష్యులందరినీ పంపించేసి మరి ఈయనకి రాత్రులు ప్రార్థన చేసుకుంటే అలవాటు ఉంది కదండి, ఆ అలవాటును బట్టి ఆయన ఆ కొండ దగ్గరే ఉండి ప్రార్థనకు ఆగాడు అన్నమాట. ఆయనకి ఏంటి ఇప్పుడు రాజుగా చేస్తానన్న సమస్య ఒకటి, తర్వాత ఈ యొక్క యూదుల సమస్యలు ఆయనకి, ఈ శాస్త్రులు పరిసయ్యులు ప్రతి చిన్నదానికి పెద్దదానికి విమర్శించటం, తప్పులు పెంచడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయన్నమాట. ఇవి కూడా ఆయనకి ఒక రకంగా మరి ఆటంకం, సేవకు ఆటంకం పడుతుందేమోనని అది ఒక సమస్య ఆయనకి. తర్వాత శిష్యులు మందమరుపట, శిష్యులకి మందమరుపు అదొక సమస్య. వీటన్నిటి గురించి మరి ఆయన హృదయం కొంచెం భారంగా ఉండి ఆయన ప్రార్థనకి అక్కడ కొంచెంసేపు ఆగారన్నమాట. ఈ లోపల శిష్యులు వచ్చేసారు కదండి. మరి వెంటనే ఆయన వాళ్ళు ఏం చేస్తున్నట్టు కపెర్నహూమ్కి వెళ్ళడానికి మరి దోణి ఎక్కి అద్దరికి వెళ్ళారట. మరి సముద్రంలో చేస్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు. అయితే యేసుక్రీస్తు ఇంకా వారి దోణిలోకి రాలేదు. అయితే అక్కడ గాలి వస్తుంది, తర్వాత సముద్రం కూడా పొంగిపోతుంది.
ఆ సముద్రం పొంగుతూ గాలి వచ్చినా సరే కాని వాళ్ళు ఏం చేశారంటే అలాగే రెండు కోసల దూరం వెళ్ళిపోయారండి. రెండు కోసల దూరం దాకా, రెండు కోసలు అంటే దగ్గర దగ్గర 4 కిలోమీటర్లు, ఒక కోసు అంటే మరి 2 మైళ్ళు, 4 మైళ్ళు అంటే దగ్గర 4 కిలోమీటర్లు మన లెక్క ప్రకారం. ఆ గాలి ఆ యొక్క సముద్రం పొంగుతూ ఉంటే అలాగే ఆ ధోనిని నడిపించుకుని 4 కిలోమీటర్ల దాకా వెళ్ళిపోయారన్నమాట. వెళ్ళిపోతే అప్పుడు టైం ఎంత అవుతుందంటే తెల్లవారుజాముని, అంటే 4వ జాము తెల్లవారుజాము. ఈ జాములు లెక్కేటంటే రోమీలు అయితే 3 గంటలకి 1 జాము, ప్రతి 3 గంటలకి 1 జాము. వాళ్ళకి తెల్లవారు 3 నుంచి 6 గంటల వరకు అంటే 3 అవర్స్, అది 1 జాము. మళ్ళీ యూదులకైతే తెల్లవారిది 2 గంటల నుంచి 6 గంటల వరకు అంటే 4 గంటలు 1 జాము వీళ్ళకి లెక్క. సో యేసుక్రీస్తు ఆ 4వ జాములో మరి ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడటండి. నడుచుకుంటూ వస్తుంటే ఈ శిష్యులు ఆయన్ని చూసి చాలా భయపడిపోయారట. మరి ఇంకొక మత్తయి సువార్తలో అయితే ఆయన భూతమని కేకలేస్తున్నట్టుగా వ్రాయబడి ఉంది. మరి అలా భయపడిపోయి కేకలేస్తూ ఉంటే యేసుక్రీస్తు, మీరు భయపడొద్దు నేనే అని చెప్పి యేసుక్రీస్తు వాళ్ళకి చెప్తున్నాడండి. అయితే మరి వాళ్ళు ఆహా అయితే యేసుక్రీస్తు అని అనుకుని, అయితే మరొక పుస్తకంలో ఏముందంటే మరి యేసయ్య ప్రభువా నీవే అయితే కనుక నేను కూడా నీటి మీద నడడానికి నాకు సెలవు ఈ ప్రభువా అని పేతురు అడుగుతాడు. సరే యేసుక్రీస్తు రా అనేసి అని అంటాడు. రా అనేసి అని అంటే వెంటనే పేతురు తన బలహీనతను మర్చిపోయి చక్క సంతోషంగా నడిచేస్తానని అనుకుని, మరి ఎప్పుడైతే యేసుక్రీస్తు రానన్నాడో ఆ టైంలో కొంచెం విశ్వాసాన్ని నిలిపి కొన్ని అడుగులు వేశాడు. ఎప్పుడైతే గాలి కొంచెం గట్టిగా వస్తుందో దాన్ని చూసి భయపడిపోయి నీటిలో మునిగిపోతూ ఉంటే యేసుక్రీస్తు తన చేయి పెట్టి అతన్ని ఆపాడనమాట. ఎప్పుడైతే అంటే అప్పుడు తనది అల్ప విశ్వాసం అన్నమాట. అయితే యేసుక్రీస్తు ఆ యొక్క దోనిలోకి వచ్చారు. వచ్చిన వెంటనే ఆ గాలి కూడా సద్దుమడిగిందన్నమాట. ఆ సముద్రపు పొంగులు కూడా సద్దుమడిగింది. అయితే ఈ 4వ జామున యేసుక్రీస్తు సముద్రం మీద నడిచి రావడం అంటే మరి ఆయన యొక్క సృష్టి మీద, ఇక్కడ గాలిని గద్దించాడు, అక్కడ నీటి మీద నడిచాడు. నీటి మీద నడడం అంటే ఎవరి వల్ల కాదు, అది ఒక దేవునికే సాధ్యం. ఎందుకంటే ఆ నీటిని కూడా సృష్టించింది దేవుడే, ఈ గాలిని కూడా సృష్టించింది దేవుడే, కాబట్టి ఆయన మాట ప్రకారంగా అవి ఎలా ఉండమంటే అలా ఉండాలి. ఆగంటే ఆగాల, వీచు అని అంటే వీచాలా, లేకపోతే ఆ వాటర్ కూడా అలాగా ఫ్లో అవ్వకోకుండా ఉండమంటే ఉండాలా, లేదంటే ఫ్లో అవ్వమంటే ఫ్లో అవ్వాలా? ఆయన సృష్టి కాబట్టి ఆయనకు యొక్క అధికారం ఉంది. సో సృష్టి మీద ఆయన యొక్క అధికారాన్ని మరి శిష్యులకు తెలియచేయటానికి ఆయన నీటి మీద నడిచి వచ్చారన్నమాట. తర్వాత మరి ఆయన భూతమని కేకలు వేసేసారు. భూతం అంటే ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, వాళ్ళ దగ్గర ఎన్నో సూచక్రియలు చేశాడు. ఎంతోమందిని స్వస్థపరిచాడు, గుడ్డోళ్ళని కుంటోళ్ళని అందరినీ స్వస్థపరిచాడు. ఈవెన్ చనిపోయిన వాళ్ళని కూడా లేవనెత్తాడు యేసుక్రీస్తు. అయినా కూడా మరి ఆయన దైవశక్తి మీద వీళ్ళకి పూర్తి విశ్వాసం లేదన్నమాట. యేసుక్రీస్తు ఒక్కడే కదా నడిచి వస్తాడు, భూతం నడిచి రాగలదా? భూతం 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 అనేసి గట్టిగా అరుస్తున్నట్టు బైబిల్లో చదువుతున్నాం. ఎవరు నడిచి రాగలరు? దేవుడు ఒక్కడే నడిచి రాగలడు. ఆ మాత్రం విశ్వాసం కూడా లేకుండా భూతం భూతం అని అరుస్తున్నారన్నమాట. సో ఇప్పుడు ఆయన ఎప్పుడైతే మరి ఆ గాలిని గద్దించాడు వెంటనే అది ఆగిపోయింది. అప్పుడు వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే, నువ్వు నిజంగా దేవుడు కుమారుడివి అనేసి అని చెప్పేసి మరి ఆయన కాళ్ళకు మొక్కారట.
ఇదైపోయింది. అయితే మరి ఇప్పుడు దీనివల్ల మనం ఈ యొక్క అంశం మనకు కొన్ని విషయాలు బోధిస్తుంది. ఏంటంటే యేసుక్రీస్తు తన ప్రజల యొక్క మరి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి యథార్థతో ప్రార్థన ఆయన మొరలు ఆయనకు మొరపెడతారో వారి అవసరతలను బట్టి ఆయన ఎప్పుడూ కూడా వచ్చి ఆ యొక్క కష్టాల నుంచి విడుదల చేసి వాళ్ళని రక్షిస్తాడు యేసయ్య. అది యథార్థంగా ప్రార్థన చేస్తే మొరపెడితే తర్వాత మరి ఆయన కునుకడు నిద్రపోవడం మనం ప్రార్థనలు చేసినప్పుడు ప్రార్థన ఇంకా చేయకముందే మన ప్రార్థన అవసరతలు ఏంటో ఆయన ఎరుగును ఆయనకి తెలిసిపోతాయి మన ప్రార్థన అవసరతలు ఏంటో. తర్వాత పేతురు మరి పడిపోతున్న సమయంలో నీటిలో మునిగిపోతున్న సమయంలో ఆయన తన కుడి చేతిని చెయ్యి అడ్డుపెట్టాడు పడిపోకు అని చెయ్యి అడ్డుపెట్టి పడిపోకుండా కాపాడాడు అన్నమాట పేతురుని. మరి మనలాంటి వాళ్ళ జీవితాల్లో నిజ జీవితంలో పడిపోతూ ఉంటే దేవుడు మనల్ని కాపాడతాడు. రెండు చేతులతోటి ఆయన కాపాడి తన హృదయానికి మనల్ని హత్తుకుంటాడు. పడిపోనివ్వడు కానీ ఆయన మీద మనం విశ్వాసం ఉంచాలా ప్రార్థన చేసుకోవాలి. తర్వాత మరి ఆయన దైవశక్తి మీద మనకు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసంలో ఏమాత్రం సందేహం ఉన్నా కూడా మరి మన కార్యాలు జరగవు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉన్నట్లయితే కనుక జీవితంలో అలాంటి మన నిజ జీవితంలో అలాంటి ఎన్నో అలలు సముద్రపు అలల్లాంటి శ్రమలు మన జీవితంలో వచ్చినట్లయితే కనుక మనకి సంపూర్ణ విశ్వాసం ఉన్నట్లయితే కనుక అలాంటి శ్రమల్ని మన నిజ జీవితంలో అలాంటి శ్రమల్ని మనం ఎదుర్కోగలం, వాటన్నిటినీ జయించగలం. విశ్వాసం ఉండాలా, దాంతోపాటు దేవుణ్ణి శ్రమల నుంచి కాపాడమనమని మనం ప్రార్థన చేయాలి. అప్పుడు తప్పకుండా మనల్ని ఆయన ఆ యొక్క శ్రమల నుంచి మనకి విడుదల చేస్తాడు. కాబట్టి ఈ వాక్యం దేవుడు దీవించుగాకండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోక ప్రీ తండ్రి, మీకు వందనాలు. సర్వసృష్టికి కారణభూతుడ సర్వోన్నతుడ మీకు వందనాలు. ప్రేమమయడ దయామయడ మీకు వందనాలు. ఆశ్చర్యకరుడ అద్భుత కార్యాలు చేసే దేవా నీకు వందనాలు తండ్రి. ఇదిగో ఈ యొక్క ఈ రాత్రి సమయంలో తండ్రి సముద్రం మీద నీటి మీద నడుపుట అనేసన్ని వాక్యాన్ని బట్టి మేము ధ్యానించుకొంచుండగా తండ్రి మీరు ఇచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి మీకు వందనాలు ప్రభా. వినుచున్న ప్రతి బిడను కూడా మీరు దీవించి ఆశ్రయించండి ప్రభా. నిజమైన ఆయన మీ అందు విశ్వాసం ఉంచినట్లయితే ప్రభా మీ యొక్క దైవశక్తిని బట్టి ప్రభా మరి మీ అందు విశ్వాసం ఉంచితే ప్రభా ప్రతి దాని ప్రతీది కూడా తండ్రి మేము జయించగలము ప్రభా. ప్రతీది మేము మీ నుంచి పొందుకోగలము ప్రభా తండ్రి. మాలో ఎటువంటి మరి అసంపూర్ణ విశ్వాసం లేకుండా మమ్మల్ని బలపరచమని సంపూర్ణ విశ్వాసంతో మమ్మల్ని నడిపించమని మరి నిశ్చితమైతే మరొకసారి మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీ కృప మాకు అనుగ్రహించమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసునామం పేరట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క యువ కుమారుని యొక్క యువ పరిశుద్ధాత్మ యొక్క యువ ప్రేమ కృప సమాధానం సహవాసం ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కూడి వచ్చిన వారందరికీ, వారి రక్త సంబంధికులకి, వారి స్నేహితులకి, వారి బంధువులకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండనుగాక. ఆమేన్. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.